2019 జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల హామీల్లో భాగంగా ప్రజల సౌకర్యార్థం ప్రజలకి పాలనని చేరువ చేయాలనే ఒక లక్ష్యంతో జిల్లా విభజన అంటే మాందరి ప్రభుత్వం రాగానే జిల్లాలను విభజన చేస్తాను అని చెప్పని పరిపాలన వికేంద్రీకరణ చేస్తాను అని చెప్పని ఆయన ఎన్నికల హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల ఎన్నికల హామీల్లో భాగంగా జిల్లాల్ని పరిపాలన సౌలభ్యం దృష్ట్యా అలాగే భౌగోళిక సౌలభ్యం దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం 26 జిల్లాల్ని ఏర్పాటు చేయడం జరిగింది 26 జిల్లాల ఏర్పాటుతో ప్రజలకి ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా కాకముందు ఇచ్చిన హామీ ముఖ్యమంత్రి అవ్వగానే అమలు చేసి తీరటం అనేది అమలు చేసి హామీ నిలబెట్టుకోవటం అనేది గొప్ప విషయం అయితే అప్పటికే ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలు అనుసారం ఎన్నికలు జరపబడి జిల్లా పరిషత్తులు గాని లేదా స్థానిక సంస్థల అన్నిటిలో కూడా స్థానిక స్వపరిపాలన అంటే ప్రజలచే ఎన్నుకోబడినటువంటి పాలక వర్గాలు అప్పటికే ఏర్పాటు అవడం జరిగింది అందుకోసం అని చెప్పని జిల్లాలు విభజన జరిగినప్పటికీ కూడా అన్ని శాఖలు అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి సుమారుగా ఒక 40 శాఖలు అన్ని శాఖలు ప్రతి జిల్లాలో కూడా విడిపెట్టిన 26 జిల్లాల్లో అన్ని శాఖలకి శాఖాధిపతులు ఏర్పడ్డారు కానీ జిల్లా పరిషత్తులు మాత్రం 13 జిల్లాల్లోనే కొనసాగాల్సినటువంటి సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది ఇటువంటిది మునుపెన్నడు మన రాష్ట్రంలో ఎప్పుడూ కూడా లేనటువంటిది అంటే కలిపి ఉన్నటువంటి అవిభాజ్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంక్లిష్టమైనటువంటి కొత్త విషయం ఎక్కడ జరగలేదు అంటే జిల్లాలు విడి పాలక వర్గం కలిసి ఉండటం అనేది మనం చూడలేదు దాని దృష్ట్యా ఏమవుతుందంటే ఇప్పుడు జిల్లా పరిషత్ పరిపాలన అంటే జిల్లా పరిషత్ మీటింగ్ జరిగినప్పుడు ఆ జిల్లా పరిషత్ మీటింగ్కి సర్వసభ్య సమావేశానికి మండల పరిషత్ అధ్యక్షులు కానీ లేదా జిల్లా ప్రాదేశిక సభ్యులు కానీ అలాగే శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు వాళ్ళందరూ కూడా దాంట్లో సర్వసభ్య సమావేశంలో సర్వసభ్య సమావేశానికి సభ్యులుగా ఉంటారు అందరూ కూడా హాజరవుతారు ఆ హాజరైనటువంటి అందరూ కూడా అంటే గ్రామ స్థాయిలో పంచాయతీ అధికారుల వల్ల కానీ గ్రామీణ స్థాయిలో సర్పంచుల వల్ల కానీ పరిష్కారం కానటువంటి సమస్యలు లేదా మండల స్థాయిలో మండలాభివృద్ధి అధికారి వల్ల కానీ ఎంపీపీ వల్ల కానీ పరిష్కారం దొరకనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే జిల్లా పరిషత్ వేదికగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రతి ప్రజలకు ఇబ్బందిని ఆ వేదికలో లేవనెత్తడం ద్వారా చర్చించడం ద్వారా జిల్లా కలెక్టర్ కానీ అలాగే జిల్లా అన్ని శాఖల విభాగాధిపతులు కానీ అందరూ కూడా దాంట్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో పరిష్కారం అవుతుంది లేదా పరిష్కారానికి మార్గం ఎదిగి దాన్ని గవర్నమెంట్కి రాయాల్సి వస్తే గవర్నమెంట్కి రాయటం ఏదో చేస్తారు ఎందుకని ఇవాళ జిల్లా కలెక్టర్ అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత సర్వాధికారం ఉందో జిల్లా కలెక్టర్ కూడా అన్ని విభాగాల మీద తనకున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి 40 శాఖల మీద అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ దాన్ని డ్రైవ్ చేసేది కానీ డెలివరీ చేసేది కానీ ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశాలని డెలివరీ చేయటం కానీ ప్రతిదీ కూడా జిల్లాలో కలెక్టర్ ముఖ్య భూమిక పోషిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అంటే హోల్ అండ్ సోల్ గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో జిల్లాలో ఏది జరగాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కలెక్టర్ గారికి సర్వాధికారాలు ఇవ్వటం జరిగింది ప్రభుత్వాలు అందుకోసం అని చెప్పని డీడీఆర్సీకి కానీ అంటే జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశానికి కానీ జిల్లా పరిషత్కి కానీ కలెక్టర్లు సమావేశానికి హాజరై ఎన్ని కాబడిన ప్రజాప్రతినిధులందరూ కూడా సహాయకారులుగా వాళ్ళు చెప్పినటువంటి సమస్యలను పరిష్కారం చేసే దిశగా వాళ్ళు మార్గం చూపడంలో కానీ నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ప్రధాన భూమికి పోషిస్తూ వస్తున్నారు ఈ ఉదాహరణ కృష్ణా జిల్లా చూసుకుంటే
ఎన్టీఆర్ జిల్లా గాను కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాగా కృష్ణా జిల్లా గాను అట్లాగే ఏలూరు జిల్లాలో మరొక రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు విడిపోవడం జరిగింది. ఏలూరు జిల్లా నుంచి 8 మంది 8 మండలాలకు సంబంధించినటువంటి ఎంపీపీలు కానీ అలాగే జెడ్పీటీసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు కానీ సభకు వస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు మొదటి మీటింగ్కి ఏలూరు జిల్లా నుంచి డిఆర్ఓ గారు అటెండ్ అయ్యారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ డిఆర్ఓ కానీ ఎవరు లేరు. వాస్తవంగా జిల్లా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఎవరో ఒకరు రావాలి. ఎన్టీఆర్ జిల్లా నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారు అటెండ్ అయ్యారు. 2-3 సమావేశాలకి నిన్న జరిగిన సమావేశానికి జాయింట్ కలెక్టర్ గారు సంపత్ గారు వచ్చారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు ఉన్నారు, సీఈఓ గారు ఉన్నారు. ఏలూరు నుంచి కూడా సీఈఓ గారు, జెడ్పీ సీఈఓ రావాలి, జిల్లా కలెక్టర్ గారు రావాలి, లేదా జాయింట్ కలెక్టర్ గారు రావాలి, జిల్లా విభాగాధిపతులు అందరూ కూడా రావాలి. కానీ జేడీ అగ్రికల్చర్ తప్పితే ఎవరు రాలేదు. నిన్న గ్రామీణ ప్రాంతాల్లో ఏమవుతుంది, 100 రోజులు పని హామీ ఉంది, ఉపాధి హామీ పథకం, ఏమైనా సమస్య అడగాలంటే ఎవరిని పంపించారనుకుంటున్నారు? నిన్న ఒక ఏపీఎంని, ఒక మండల ఎండిఓ దగ్గర పనిచేసేటువంటి ఏపీఎం నిన్న ఉపాధి హామీ నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తాకు వచ్చాడు. ఏలూరు జిల్లా నుంచి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒక ఏఈ వచ్చాడు, ఆర్ఎండ్బి నుంచి ఒక డిఈ వచ్చాడు. ఇలా ప్రతి విభాగాన్ని నుంచి ఒక గుమ్మస్థానం, ఒక చిన్న అధికారిను. వారు ఏం చెప్తారంటే, ఆ చెప్పిన సమస్య రాసుకున్నామండి, మా బాస్కు చెప్తామండి. దీనికి ఆ సమావేశం జరిగేది. ఇక ప్రజలు ఓట్లు వేయటం ఎందుకు, ఎన్నుకోవటం ఎందుకు? ఇదేమి కాలక్షేపానికి రాజకీయ నాయకులకి ఆటవీడుపు కాదు ఈ సమావేశం. జనం ఓట్లేస్తే కింద స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు వాళ్ళ సమస్యని తీసుకొచ్చి అక్కడోక్కడ వేదిక మీద పరిష్కారం చేయాలి. కాబట్టి పరిష్కారం చేయాల్సినటువంటి సభపైన వేదిక అది జిల్లా పరిషత్ అనేది 3 మాసాలకు ఒకసారి జరుగుతుంది. ఆ 3 మాసాలకు కూడా వీళ్ళు రాపోతే ఇది ఎంతవరకు ధర్మం ఇది అని చెప్పానంటే, నిన్న దీని మీద మాట్లాడాం. మాట్లాడితే మంచిగా చెప్పేవాళ్ళు మంచిగా, దాన్ని చిలవల పొలాలుగా నేను జగన్ గారి మీద ఏదో మాట్లాడి, నేను జగన్ గారి మీద మాట్లాడాల, మళ్ళీ కనుక సమావేశానికి రాకపోతే జగన్ గారి దగ్గర కూర్చుంటామని చెప్పి చెప్పాం. దాంట్లో మాట వెనక తీసుకునేది, ఈరోజుకి అదే మాట మాట్లాడుతున్నాం. ఎవరికి చెప్పుకోవాలి మరి? ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు జగన్ గారి ఖర్చు ఎవరికి చెప్పుకుంటాము? ఎక్కడ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజాప్రతినిధుల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మరి ఎవరికి చెప్పుకోవాలి? ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి ముఖ్యమంత్రి కాదు ఎవడికి చెప్పుకుంటాం, అందుకే చెప్పుకుంటాం. అందుకోసమే ఇవాళ చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. ఈ రకంగా స్థానిక స్వయం పాలనని అపహాస్యం చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి పరిస్థితులు తలెత్తకూడదు. మీరు అండగా రావాలి చీఫ్ సెక్రటరీ గారు. ఖచ్చితంగా జిల్లా అధికారులు, ఇది ఏ జిల్లా అయినా, ఇది 13 జిల్లాల్లో కూడా ఈ సమస్య ఉంది. కేవలం ఒక కృష్ణా జిల్లానే కాదు, 13 జిల్లాలో ఈ సమస్య ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నాతో ఒక కలెక్టర్ గారు మాట్లాడాడు, సార్ మా పక్క జిల్లాలో మాకు రావట్లేదు కదా అని అడగాలి. రావట్లేదు కదా అని ఊరుకుంటే పక్క జిల్లా అధికారులు రావాలి. 13 జిల్లాల్లో ప్రతి ఒక్కరూ కూడా హాజరవ్వాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి. సార్ మీరు రాసిన ప్రజెంటేషన్లో కేవలం మీ ఇష్యూనే రాశారా? అన్ని ఇబ్బందులు రాశారు, అన్ని రాష్ట్రం మొత్తం మీద రాశాను. సిఎస్ గారు తప్పకుండా హాజరవ్వాలి. ఇది హాజరవ్వకపోతే అది ఇటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. అందరికీ రాతపూర్వకమైన ఉత్తర్వులు ఇస్తాను, అందరూ హాజరయ్యేలాగా చూస్తాను తప్పకుండా. ఎవరన్నా హాజరవ్వక్కర్లేదు అంటే కనుక అది పొరపాటు, అది ఖచ్చితంగా హాజరై తీరాలి. హాజరవ్వాల్సిందే. జిల్లా విభాగాధిపతులు, జిల్లాధిపతులు అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి చెప్పారు, నోట్ చేసుకున్నారు. తప్పకుండా నేను దీని మీద చర్య తీసుకుంటాను, అందరికీ రాతపూర్వకమైనటువంటి చెప్తాను, హాజరలేక బాధ్యత తీసుకుంటానని చెప్పి చెప్పారు. ఈ రికమెండేషన్ని స్టేట్ అంతా ఇచ్చాను, కేవలం 1-6 విషయాలు కాదు, రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే స్థాయిలో జరుగుతుంది. నా దగ్గర కూడా నేను నిన్న ప్రత్యక్షంగా హాజరయ్యాను కాబట్టి. సార్ మ్యాండేటరీ కాదు అనేది, లేకపోతే నాతో ఇన్నాక్కడ ఒక విలేకరి గారు మాట్లాడుతూ
బహుశా ఎన్టీవీ అయినా టీవీ నైన్ అయినా అన్నారు సార్ జిల్లా కలెక్టర్ గారికి అసలు ఎజెండానే పంపలేదంట అని చెప్పని అన్నారు ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి. ఏలూరు జిల్లా కలెక్టర్ గారు వ్యక్తిగతంగా నాకు చాలా మంచి మిత్రుడు. నాకు ఆయనకి ఈ రోజుకి మిత్రత్వమే ఉంది. నాకు ఆయనకి ఎక్కడ ఫ్రిక్షన్ లేదు, గొడవ లేదు. ఎందుకంటే ఆయనో జిల్లా నాదో జిల్లా. నేను మంత్రిగా ఆయన విజయవాడ కమిషనర్గా పనిచేశాం. చాలా కార్డియల్ రిలేషన్స్ ఫ్రెండ్. నా నేను మంత్రి అయిపోయి ఎమ్మెల్యే అయినా కూడా నాతో మంచి కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి. ఏదైనా నా దృష్టికి వచ్చినప్పుడు ఆయనకి చెప్తే ఆయన వెంటనే స్పందిస్తూ ఉంటాడు. వ్యక్తిగతంగా ఇది వ్యక్తిగత విషయాలు ఏమీ కాదు. ఇది వ్యవస్థలను నిర్వీర్యం చేయకూడదు, వ్యవస్థలను నిర్లక్ష్యం చేయకూడదు అనేదే నా భావన. అలాగే ఏలూరు కలెక్టర్ గారికి అందజేసినట్టుగా మా జిల్లా అధికారులు అంటే కృష్ణా జిల్లా అధికారులు రసీదు కూడా ఉంది. ఎక్నాలజ్మెంటే జిల్లా కలెక్టర్ సీసీ గారు ప్రవీణ్ గారు రిసీవ్ చేసుకున్నట్టుగా ఆయన ఇచ్చారు. అది కూడా మీకు చూపిస్తాను. అంటే నన్ను విలేకరులు మరి నేను కలెక్టర్ గారు చెప్పుకుంటారని నేను అనుకోవట్లా ఏమని మాకు అందకుండా మాకు ఎజెండా ఇవ్వలేదు మాకు అసలు మీటింగ్ ఉందని తెలియదు అంట అన్నారని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఇదిగో కలెక్టర్ గారు సీసీ గారు ప్రవీణ్ గారు అయినా ఆయన సంతకం పెట్టినటువంటి ఎక్నాలజ్మెంట్ ఇది. ప్రెస్టేజ్ కాదు తప్పు మాడుతున్నారు. ఏంటి నాకు ప్రెస్టేజ్ ఏంటి ఇందులో? ఆరేడు నెలలో రిటైర్డ్ అయ్యే నాకు ప్రెస్టేజ్ ఏంటి? నాకు ప్రెస్టేజ్ వ్యవస్థని ఇవాళ నేను ఉంటాను ఇంకోటి ఉంటాడు సార్. జనం చేత ఓటు వేయించుకున్నవాడు ఆ వ్యవస్థలు దిగజారకూడదు, విలువ పడిపోకూడదు. ఇది ప్రజాస్వామ్య దేశం, వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ, అధికారుల రాజ్యం కాదు ఇది. ఇది నియంత పాలన కాదు, లేదా నియంతలు మిలిటరీ రూల్ కాదు. ఇది డిక్టేటర్షిప్ కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజలు ఓటేసిన వాళ్ళకి విలువ ఉండాలి, ఆ సంస్థలకు విలువ ఉండాలి. అప్రాపరేట్ ఊరినే మండల పరిషత్ సమావేశానికి కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ని ఎస్సీ పంచాయతీరాజ్ని లేదా డ్వామా పీడీని డిఆర్డీ పీడీని రమ్మని అడుగుతారా? అమాత్రం ఇంగ్లీష్ జ్ఞానం ఉండదా? జిల్లా సమావేశం అది. జిల్లా విడిపోయింది కాబట్టి అదే విడకుండా ఉంటే ఎవడు జిల్లా ఖాళీ ఉంటారు. ఇటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి అందరూ అటెండ్ అవ్వాలని చెప్పని ఎవరు నిర్లక్ష్యంగా ఈ వ్యవస్థని అంటే రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి జిల్లా పరిషత్ వ్యవస్థ, మండల పరిషత్ వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ ఏది కూడా నిర్వీర్యం అవ్వకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, ఎవరు లెక్కలేనితనంగా ఉండకూడదు అని చెప్పి చెప్తున్నాను. ఏ తప్పేంటంటే అంటే కాదు కాదు మీ ఉద్దేశం ఏంటంటే అధికార పార్టీలో ఉంటే ఎవరన్నా వ్యవస్థలో తప్పులు జరుగుతుంటే లోపాలు జరుగుతుంటే నేను ప్రెస్ మీట్ పెట్టానా? వస్తుంటే కెమెరాలు అడ్డెట్టి గొట్టాలు అడ్డెట్టి నువ్వు వస్తావా రావా మాట్లాడతావా రావని నేను ఏ నిన్న మాట్లాడి ఫోరంలో మాట్లాడి అప్రాపరేట్ ఫోరంలో మాట్లాడికి ఏం మాట్లాడి ఎక్కడ మాట్లాడతారు చెప్పండి. అలాగే సార్ ఇప్పుడు నాకు సంబంధం కాదు అది. కానీ ఒక 8 మండలాలకు సంబంధించినటువంటి ఎంపీపీలు జడ్పీటీసీలు 2 ఎమ్మెల్యేలు ఆ సమావేశానికి హాజరయ్యారు. అక్కడ సమస్యలు అడుగుతున్నారు, ఎవరు సమాధానం చెప్తారు? పంచాయతీరాజ్ రోడ్డు గురించి అడిగితే జేఈ సమాధానం చెప్తాడా? గ్రామా ఉపాధి హామీ గురించి అడిగితే ఏపీఎం సమాధానం చెప్తాడా? డిఆర్డీఏ గురించి అడిగితే గుమస్తా సమాధానం చెప్తాడా? ఆర్ఎండ్బి గురించి జిల్లా గురించి అడిగితే ఎస్సీ సమాధానం చెప్తాడా? డిఈ సమాధానం చెప్తాడా? పవరా గివరా మీరు ఎంతసేపు దీన్ని పక్కదారి పట్టించి దీన్ని ఏదో ఒకటి రాజకీయం చేసి మీకు మసాలా వార్తలు కావాలి తప్పితే అరే ఒక మంచి అరే మంచి మంచి అంశాన్ని తీసుకున్నాడు మంచి అంశాన్ని తీసుకున్నాడు మంచి అంశాన్ని తీసుకున్నాడు అరే ఆఫీస్ వ్యవస్థల్ని బాగు చేసే ప్రయత్నం చేస్తాడని నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి. ఎవరన్నారు ఎవరన్నారు ఏమడిగిన అడిగినోడు ఎవడు వచ్చినోడు ఎవడు అసలు వచ్చినోడు ఎవడు? కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు మీరే ఛానల్ మరి ఛానల్ బట్టి మీరు అడిగే ప్రశ్న కూడా ఛానల్ బట్టి ఇవాళ కనబడుతున్నాయి. మరి నేను చేసేది మంచి ప్రయత్నమా చెడు ప్రయత్నమా? మరి మీరు నన్ను ఇలా మాట్లాడుతుంటే ఏం అడగాలి? ఆయన మాట్లాడారు, ఆయనే ఫోన్ చేశారు నాకు. జిల్లా కలెక్టర్ గారే నేను సమావేశంలో ఫోన్ చేశారు లిఫ్ట్ చేయలేదు సమావేశంలో. సమావేశం నుంచి బయట రాగానే అంతా ఒక 1.5 గంట 1.5 గంట లోపు సమావేశం నుంచి బయటకు వచ్చి మాట్లాడాను. ఏంటి వెంకటేష్ గారు, ప్రసన్న వెంకటేష్ గారు, ఏంటంటే సార్ మీరు ఇట్లా మాట్లాడారా? ఏంటి అని మాట్లాడాను. బాధపడ్డాను సార్.
సార్ ప్రసన్న వెంకటేష్ గారు మన ఇద్దరి మధ్య స్నేహం అనేది ఎప్పటికీ ఉంటుంది నేను రిటైర్ అయిన తర్వాత కూడా మీరు కోరుకుంటే ఖచ్చితంగా నేను చచ్చిపోయేంత వరకు మన ఇద్దరి స్నేహం కొనసాగుతూ ఉంటుంది మీరు ఏ స్థాయి ఆఫీసర్ అయినా నేను ఖాళీగా ఉన్న పౌరుడిగానే కానీ ఇక్కడ వ్యవస్థలకు భంగం కలగకూడదు వ్యవస్థల విలువలకు భంగం కలగకూడదు అని చెప్పాను నాతో నిన్న 5-6 సార్లు మాట్లాడాను ఆయన ఉన్నారు నేను మస్ట్గా అటెండ్ అవ్వాల్సిన పని లేదు ఇది మ్యాండేటరీ కాదు అని చెప్పారు ఒకవేళ అది నిజమైతే కనుక తప్పు అని చెప్పడం కోసం చీఫ్ సెక్రటరీ దగ్గరికి వచ్చాను ఒకవేళ వ్యవస్థలో అటువంటి రూల్ ఉంటే కనుక మ్యాండేటరీ కాదు అని కనుక అంటే కనుక అది తప్పు అది సరిచేయించమని చెప్పని చీఫ్ సెక్రటరీ దగ్గరికి వచ్చాను తప్పేమండి వారు అన్నారు నాతో నాన్నగారు ఇది మ్యాండేటరీ కాదు సార్ కలెక్టర్ రావటం మీరు తెలుసుకోండి ఒకసారి అని చెప్పారు ఒకవేళ అది తప్పు అయితే సరిదిద్దటానికి రాకూడదా సిఎస్ గారు అటెండ్ అవ్వాలని చెప్పారు కలెక్టర్ గారు మ్యాండేటరీ కాదు ఇప్పుడు నిన్న అలాగా సార్ నిన్న కలెక్టర్ గారు ఢిల్లీ రావు గారు 2-3 మీటింగ్లకు వచ్చారు సార్ నిన్న ఆయనకి ఏదో మీటింగ్ ఉందని చెప్పి నిన్న ఢిల్లీ రావు గారు జాయింట్ కలెక్టర్ సంపత్ గారిని పంపించారు సార్ మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక జెడ్పీటీసీ సభ్యుడు నా స్కూల్లో వర్షానికి బాగా మట్టి నిలబడిపోతుంది నాడు నీడులోనేమో మట్టికి లెవలింగ్కి తప్పులు జరుగుతున్నాయని చెప్పి రెస్ట్రిక్టెడ్ అమౌంట్ పెట్టారు అంటే వెంటనే నాలాంటి వాళ్ళు ఒకళ్ళు లేచి అయితే మీ జిల్లా పరిషత్లో నీకు సభ్యుడిగా నీకు వచ్చే గ్రాంట్ ఉంటుంది కదా దాంట్లో పెట్టుకోమంటే సార్ నేను మండలం అంతా ఓట్ వేసారు ఎక్కడో ఒకటి రోడ్డు వేయాలి కదా సార్ మొత్తం ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి స్కూల్లో పెడితే నాకు ఉండదు కదా ఏదో ఒకటి మీరే సాయం చేయండి సమస్య చెప్తున్నాను పిల్లలకి ఇబ్బంది అవుతుంది స్కూల్లో మెరకతోలాలి అర్జెంట్గా చేసి పెట్టండి అని లేచి మాట్లాడాడు అతను వెంటనే సంపత్ గారని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ జెడ్పీటీసీ గారు మీరు కంగారు పడకండి నా దగ్గర మైనింగ్ డబ్బులు ఉన్నాయి మైనింగ్ సెస్ ఉంది మైనింగ్ సెస్లో నేను శాంక్షన్ చేస్తాను ఎస్టిమేట్ పట్టరా అని చెప్పాడు పరిష్కారం అయింది కదా అక్కడ ఎవడో ఒక పంచాయతీరాజ్ గుమ్మస్తా జేఈను ఉంటే పరిష్కారం అవుద్దా లేకపోతే ఎడ్యుకేషన్ డిఓ ఆఫీస్ సంబంధించినటువంటి ఆ డిఓలేండి నిన్న డిఓ ఆఫీస్లో గుమ్మస్తా వస్తే పరిష్కారం చెప్తాడా చెప్పండి మీరు ధర్మం మాట్లాడండి మీరు నన్ను ఇప్పుడు వరకు బొక్కలు ఎత్తుకుతున్నారు కదా మీరు ధర్మం చెప్పండి నిన్న ఆయన జిల్లా ఇంకొకరు లేచి ఏదో సమస్య అడిగారు దారి లేదో ఏదో 5 సెంట్లో 4 సెంట్లో కొనాలండి ఏదో ఆఫీస్కి వెళ్తాక అని చెప్పాను వెంటనే కలెక్టర్ గారు ఒక ఆర్డీఓని అడిగారు ఏది కృష్ణా కలెక్టర్ ఏమో మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా వడ్డీ డబ్బులు కానీ ఏమన్నా అంటే ఈ ల్యాండ్ ఎక్విషన్ డబ్బులు వాటికి బ్యాంకులు కొద్దిగా ఉన్నాయి సార్ అని అయితే నేను వెళ్ళి పరిష్కారం చూసుకుని అవసరమైతే ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ల్యాండ్ ఎక్విషన్ కింద చూసి ఆ దాన్ని రిజాల్వ్ చేయని చెప్పారు మరి జిల్లా కలెక్టర్ వస్తే కదా ఇట్లాంటి రిజాల్వ్ అయ్యేది చెప్పండి మీరు ధర్మం చెప్పండి నేను నా దాంట్లో నేను మాట్లాడే దాంట్లో తప్పు ఉంటే నేను మన్నింపు కోరతాను ఏ తప్పండి ఏ వ్యవస్థలతో బొక్కలు ఉంటే సరి చేయకూడదు అధికార పార్టీ అయితే అంటే లోపాలు ఉంటే సరి మీరు ఎంతసేపు ఏం మారుతానంటే బాధ్యత ప్రతిపక్ష మోడీకి మాత్రమే ఉంటుంది ఆడు పడుకుంటే నేనేం చేయను మీరే చెప్తున్నారు పడుకుందని నేను చెబుతుంది అంటే మీరేం చెప్తున్నారు అంటే వినలేదు కదా మీరు పొరపాటు పడతారు అధికారులు వినపోతే నాకు చీఫ్ సెక్రటరీ టైం ఎందుకు ఇస్తారు నేను ఫోన్ చేసి అడిగితే రమ్మని టైం ఎందుకు ఇస్తారు కలెక్టర్ గారు తెలియదు నేను ఎవరికి చెప్పాను నేను ఎవరు చెప్పను సార్ నేను నాకు ఆయన ఏమన్నారంటే ఇది మ్యాండేటరీ కాదండి ఒకసారి తెలుసుకోండి నాన్నగారు కలెక్టర్ రావటం అనేది మ్యాండేటరీ కాదు అని చెప్పి చెప్తే ఒకవేళ ఒకవేళ మ్యాండేటరీ కాకపోతే కనుక మ్యాండేటరీ చేయాలి సార్ ఈ ధర్మం అని చెప్పి చెప్పడానికి వచ్చాను నేను ఆయనకి రిక్వెస్ట్ నా రికమెండేషన్ ఇదే చూసుకోండి ఒకసారి ఇన్స్ట్రక్షన్ స్టేట్ వైడ్ పంపిస్తాను సిఎస్ గారు అన్నారు నాతో అయితే అన్ని జిల్లాలకి అంది ఏర్పాటు చేస్తానని చెప్పారు బాధ్యత తీసుకుంటా అండి అటెండ్ అయ్యేట్టుగా నేను తీసుకుంటానే అని చెప్పారు షోకాజ్ ఇచ్చా నేను షోకాజ్ నోటీస్ అడిగాను ఏంటండి అయ్యే సార్ మరీ అన్యాయంగా ఇప్పుడు లోపాలని సరి చేయటానికి తప్పితే ఎవడ మీద ఎవడ బోన్లో నుంచి చెప్పారు తగ్గ ఇది అంటే సార్ ఇప్పుడు లోపాలను సరిచేసే ప్రయత్నంలో భాగంగా మీరు కొన్ని ఇష్యూస్ లేవనెత్తారు నిన్న మీరు చేసిన కామెంట్ ఏం చేశాను సీఎం ఇంటి దగ్గర ధర్నా వీడియో చూస్తారా మళ్ళీ మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి నేను చెప్పాను అమ్మా నువ్వు తీర్మానం రాయ్ నెక్స్ట్ మీటింగ్కి కనుక అధికారులు గైర్హాజరైతే డొమా కొడితే ఈ వ్యవస్థను ఇంత నిర్లక్ష్యంగా చూస్తే మేము సీఎం గారి ఇంటికి వెళ్ళి కూర్చుంటామని చెప్పి నా జెడ్పీటీసీని తీసుకెళ్ళని చెప్పి చెప్పాను ఏ మరి నిన్నడే చెప్పా కదా ఈ రాష్ట్రానికి తండ్రి మాకు తండ్రి లాంటివాడు అతనికి ఇంకెవరికి చెప్పుకుంటాం ఆయనకే కదా చెప్పేది అది తప్పు అంటే అంటే చంద్రబాబుకిను మామూలుగా అతని దగ్గరికి వెళ్ళమంటారేంటి ఓకే.